నా పేరు బొచ్చ సురేందర్ నేను జెడ్పి పిఎస్ఎస్ కంటాయపాలెంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈ గ్రామము తొరువు మండలంలో ఉంది మహబూబాబాద్ జిల్లా ఈ కరోనా మహమ్మారి మన విద్యా వ్యవస్థను మన బాల బాలికల యొక్క ఐర ఆరోగ్యాన్ని చిత్రం చేస్తుంది ఈ తరుణంలో మన ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఐర ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అంశంగా నేను ఈ రోజు సూర్య నమస్కారాలు పిల్లలకు బోధిస్తున్నాను అయితే ఈ రోజు నాన్న మనం ఈ రోజు సూర్య నమస్కారాలు నేర్చుకుంటున్నాం అయితే సూర్యుడు మన అనాదిగా హైందవ ధర్మంలో భారతీయ సనాతన సంప్రదాయంలో మనం తాత ముత్తాతలను మన పెద్దవాళ్ళను చూస్తున్నాం వాళ్ళు స్నానం చేయగానే సూర్యుని నమస్కరిస్తారు ఈ సృష్టికి ముందు సూర్యుని నుండే వెలుతురు ద్వారా గాలి ద్వారా నీరు ఈ ప్రపంచమంతా కొన్ని లక్షల వేల సంవత్సరాల తర్వాత మనం చూస్తున్న ఈ యొక్క ప్రకృతి ఈ యొక్క ప్రపంచమంతా ఏర్పడిందని నానుడి అందుకోసమే మనం సూర్య భగవానుడు అంటాం కాబట్టి మనం గనుక సూర్యుని ప్రార్థించినట్లయితే మొక్కినట్లయితే మనం ఆయురారోగ్యం వస్తుందనేది మనం చెప్పగానే చెప్తున్నాం దానికి తోడు శాస్త్రాలు డాక్టర్లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరోనా వ్యాధి రావడానికి గల ప్రధాన కారణము కొన్ని విటమిన్ల కారణం అంటున్నాడు అది ముఖ్యంగా సి విటమిన్ డి విటమిన్ కేవలం మనం సూర్యుని ద్వారానే మనము పొందగలము కాబట్టి కరోనా వ్యాధిని నివారించాలంటే వచ్చిన వద్ద రాకుండా ఉండాలంటే నివారించుకోవాలంటే డి విటమిన్ తప్పనిసరి అనేది డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం అందుకొరకు ఉదయం సాయంత్రం పూట కొంత సమయం పాటు సూర్యకాంతి లోపల ఉండాలంటున్నారు మనం గనుక చూసినట్లయితే చిన్నారులు మనము పసిపిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు చిన్న పసిగుడ్లను నెల రెండు నెలలు చిన్న పిల్లల్ని కూడా కొంతసేపు మనం చూస్తుంటాము మన ఇంటి దగ్గర ఒకట మన చెల్లె వాళ్ళను అక్క బిడ్డలు అన్న బిడ్డలను తమ్ముని బిడ్డలను చిన్న చిన్న పిల్లలంతా చూస్తున్నాం చిన్న పిల్లల్ని వాళ్ళు తల్లి ఎత్తుకొని ఆ ఎండ పడకు కూర్చోబెట్టుకుంటా ఉంటుంది అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మనందరికీ కూడా డి విటమిన్ అవసరము తద్వారా మనము శరీరము శక్తివంతమవుతుంది దృఢమవుతుంది ఇలాంటి వైరస్ను నివారిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మనము ఎండలా ఉండడంతో పాటు మనం గనక ఈరోజు అంశాన్ని గనక తీసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా అనేక లాభాలు మన శరీరానికి వస్తాయని మనము చెప్తున్నాం సూర్య నమస్కారాలు మనకు 12 ఉంటాయి 12 ఉంటాయి ఆ 12 అంకతాలు ప్రకారం బై కౌంట్ ప్రకారం గనక చూసినట్లయితే మనకు 7 ఆసనాలు ఉంటాయి 12 అంకతాల్స్ ఉంటాయి ఆ 7 ఆసనాలను 12 అంకతాల ద్వారా 1 2 3 4 1 2 3 4 అనే విధంగా 11 12 కనుక చేసినట్లయితే 12 సార్లు కనుక చేసినట్లయితే మనకు అనేకమైన ఆసనాలు చేసే ఫలితం మనకు వస్తుంది ఆసనాలు చాలా రకాలుగా ఉన్నాయి నాన్న అయితే మనం గనక ఈ యొక్క సూర్య నమస్కారాలు కనుక మనం చేసినట్లయితే గనక 12 సార్లు చేసినట్లయితే ఒక రోజులో 12 సార్లు ఈ సూర్య నమస్కారాలు చేసినట్లయితే గనక మనకు చాలా ఆసనాలు చేసే ఫలితం వస్తుంది అనేక ఆసనాలు చేసే బదులు మనం గనక సూర్య నమస్కారాలు కనుక చేసినట్లయితే ఇటు డి విటమిన్ వస్తుంది దానికి తోడుగా మనం 6 బయట గనక పొద్దునో సాయంత్రమో గనక 6 బయట చేసినట్లయితే ఈ విధంగా మనకు డి విటమిన్ వస్తుంది తర్వాత మన శరీరము శక్తివంతమవుతుంది దృఢమవుతుంది కరోనా లాంటి వైరస్ను కూడా ఎదుర్కోవడానికి మన శరీరం అవుతుంది కాబట్టి మీరంతా కూడా ఈ బడిలేని సమయంలో బడిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పీటీ సార్లు తర్వాత ఇతరత్ర ఉపాధ్యాయులు మీకు ఆటలు పాటలు తర్వాత వ్యాయామము చేపిస్తూ ఉంటారు కానీ ఇంటి దగ్గర మీరంతా కూడా ఈ యొక్క ఈ కరోనా వలన పాఠశాలలు లేని సమయంలో మీరు ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ కూడా చిన్నారులు అమ్మాయిలు అబ్బాయిలు
ఏ ఏజీలో ఉన్నా కూడా, ఏ వయసులో ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ సూర్య నమస్కారాలు చేయండి అని కూడా నేను మీకు చెప్తున్నాను. ఆ సూర్య నమస్కారాలు ఏ విధంగా చేయాలో అందరూ కూడా ఒకసారి వినండి. చూడండి నాన్న, ఇప్పుడు కనుక చూసినట్లయితే మనం ఏం చేయాలంటే, ఈ యొక్క సూర్య నమస్కారాల స్థితిలో మనం కాళ్ళు దగ్గర పెట్టాలి, కాలు దగ్గర పెట్టాలి. తర్వాత చేతులను కూడా చక్కగా మనం ఈ విధంగా మన కాళ్ళకు సమానంగా పెట్టాలి. ఈ విధంగా పిరికిలు బీయించకుండా, అటెన్షన్ పొజిషన్ అంటే ఇది, అటెన్షన్ పొజిషన్ కాకుండా ఈ విధంగా కాళ్ళు దగ్గరకు ఉండాలి, చేతులు కూడా ఈ యొక్క బాడీకి దగ్గరగా ఈ విధంగా ఉండాలి. దీన్ని సూర్య నమస్కార స్థితి అంటాం, సూర్య నమస్కార స్థితి అంటాం. ఇప్పుడు మనం కనుక ప్రారంభించినట్లయితే కనుక నాన్న, వన్, ఇది నమస్కార ఆసన్. టూ, ఇది హస్త ఉస్తాసన్. త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్, లెవెన్, ట్వెల్వ్. ఈ విధంగా మనం 12 అంకతాలను ఈ విధంగా చెప్పవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనము చేయవలసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇన్హేల్ అండ్ ఎక్స్టేల్, గాలిని తీసుకోవడం, అదేవిధంగా గాలిని వదిలిపెట్టడం. ఈ విధంగా మనం ఆసనాల్లో పాటైతే ఏదైతే చేస్తున్నామో, ఇన్హేల్ మనం ఇన్హేల్ ఎక్స్టేల్, గాలిని శ్వాస తీసుకోవడము, శ్వాసను వదిలిపెట్టడం ద్వారా మన యొక్క నరాల్లోపట కానీ కండరాల్లోపట కానీ చాలా శక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క అంకతాలప్పుడు గాలిని తీసుకోవడం, ఒక్కొక్క అంకతాలప్పుడు గాలిని వదిలిపెట్టడం అనేది చేయాలి. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మనము వన్, ఇది నమస్కారాసన్. టూ, ఇన్హేల్, ఇప్పుడు గాలి తీసుకోవాలి బాగా, పొట్ట నిండా గాలి తీసుకోవాలి. త్రీ, ఎక్స్టేల్, గాలి వదిలిపెట్టాలి. దీన్ని పాదహస్తాసన్ అంటాం, అంటే మన పాదాలు పాదహస్త అంటాం, ఈ యొక్క పాదాల కింద ఉంచాలన్నమాట. ఫోర్, అశ్వసంచలన ఆసన్ అంటాం దీన్ని. ఫస్ట్ ఎడమ కాలుతో ప్రారంభించాలి, అశ్వసంచలన ఆసన్. ఫైవ్, ఇది పర్వతాసన్, మనం ముందుకు చూడాలి, మడిమలను కింద అనిచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి. సిక్స్, దీన్ని అష్టాంగ నమస్కారాసన్ అంటాం. ఈ విధంగా మోకాళ్ళు, గదుమ, ఛాతీ ఈ విధంగా ఉండాలి. సెవెన్, భుజంగాసన్, పాము ఏ విధంగా అయితే ఉంటుందో అడగ విప్పినప్పుడు ఆ విధంగా ఈ విధంగా వస్తాం, భుజంగాసన్. ఎయిట్, మళ్ళా మనము పర్వతాసన స్థితిలోకి వస్తాం. నైన్, మొదలు ఏదైతే ఎడమకాలు అయితే తీసుకుపోయామో ఆ ఎడమకాలు తీసుకురావాలి. ఈ అన్ని కూడా సమానంగా ఉండాలి, చేతులు మన యొక్క కాలు కూడా. లెవెన్, ట్వెల్వ్. ఈ విధంగా మన ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, ఈ విధంగా మనము 12 సార్లు చేయాలి. చేస్తూ ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ నమస్కార ఆసనంలో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, హస్త ఉత్తాసన్. ఇక్కడ మనం గాలిని కడుపులోకి తీసుకోవాలి, మళ్ళా గాలి వదిలిపెట్టాలి, మళ్ళా గాలి తీసుకోవాలి, గాలి వదిలిపెట్టాలి, గాలి తీసుకోవాలి, గాలి వదిలిపెట్టాలి. ఇన్హేల్ ఎక్స్టేల్, ఆ విధంగా మళ్ళా తీసుకోవాలి. మళ్ళీ ఆ కాళ్ళకు ఆ రెండు చేతుల మధ్యలో మన యొక్క కాలు రావాలి, మళ్ళీ అదే విధంగా కుడి కాలు, అదే విధంగా పైకి, అదే విధంగా.
ఇది మనం ఇది ఇప్పుడు మనం ఒక్కసారి కంప్లీట్ చేసాం, ఒకసారి పూర్తి చేసాం. ఈ విధంగా మనము 12 సార్లు మనం చేయాలి. మళ్ళీ ఒకసారి కనుక చూసినట్లయితే, అసలుగా చూసినట్లయితే దీని నమస్కారాసనం అంటాం, ఇది హస్త ఉత్తాసనం అంటాం, ఇది ఇది ఏమంటాము పాద హస్తాసన్, అశ్వ సంచలనాసనం అంటాం, ఇది దీన్ని అశ్వ సంచలనాసనం అంటాం, ఇది పర్వతాసనం అంటాం, వెనుక కింద మడదల అంటూ చేయాలి. తర్వాత ఇది అష్టాంగ నమస్కారాసనం అంటాం, 8 భాగాలు కింద అంతా ఉంటాయి. ఇది భుజంగాసన్. మళ్ళీ ఇది పర్వతాసన్. ఈసారి మనం కుడి కుడి కాలు తీసుకురావాలి. ఇది అశ్వ సంచలనాసన్ అంటాం. ఇది పాద హస్తాసన్, ఇది హస్త ఉత్తాసన్, నమస్కారాసన్. మళ్ళా పొజిషన్కి రావాలి. అంటే ఈ విధంగా మనము 12 సార్లు చేయాలి. ఇప్పుడు మనము ఒకసారి రెండు సార్లు, ఒకసారి రెండు సార్లు చేసాం. ఈ విధంగా మనము 12 కనుక చేసినట్లు 12 చేసినట్లయితే శరీరం లోపల మనకు అనేక విధాలైన లాభం వస్తుంది. తర్వాత నడుము నొప్పులు కానీ, స్టమక్ పెయిన్స్ కానీ, తర్వాత అలసట కానీ, అనేకమైన శక్తి మనకు ఈ ఆసనాల ద్వారా వస్తుంది. మనము దీనికంటే ముందు మనం కనుక మళ్ళొకసారి కనుక చేసినట్లయితే మళ్ళొకసారి చేద్దాం. చూడండి, ఏక్ దో తీన్ చార్ పాంచ్ ఛే సాత్ ఆఠ్ నౌ దస్ గ్యారా బారా. ఈ విధంగా మనం చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఎంతో శక్తి సమకూరుతుంది. ఈ విధంగా మనం 2-3 సార్లు చేసాము. ఈ విధంగా మనం 12 సార్లు కనుక చేసినట్లయితే మోర్ దాన్ మనకు ఒక్కొక్క ఆసనం కొంచెం టైం ఇచ్చుకుంటూ 12 సార్లు చేసినట్లయితే చాలా ఆసనాలు చేసే ఫలితము మనకు ఈ యొక్క సూర్య నమస్కారాల ద్వారా వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా, పిల్లలందరూ కూడా ఈ యొక్క కరోనా సమయంలో మీరు ఇంటి వద్ద తప్పనిసరిగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఏ వయసు ఉన్నా, ఏ క్లాస్ వారి పిల్లలైనా కూడా ఆరుబయట, తర్వాత మీ యొక్క స్లాబ్ ఉంటే స్లాబ్ పైన ఆరుబయట కూడా ఏదైనా ఒక చాప వేసుకొని, ఒక చిద్దరు లాంటిది వేసుకొని ఈ ఆసనాలు, ఈ యొక్క సూర్య నమస్కారాలు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా శక్తి మీ లోపల వస్తుంది. ఈ కరోనాను, వ్యాధిని, వైరస్ను నివారించే శక్తి మీకు సమకూరుతుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా ఇప్పుడు నేర్చుకున్న ఈ యొక్క సూర్య నమస్కారాలను మీ ఇళ్ళల్లో వద్ద తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న.